నమస్తే ఆంజనేయులు అన్న, నా పేరు సుజాత. నేను సిఎంఎస్సి నుంచి వచ్చాను. మీరు విత్తన శుద్ధి చేస్తారని తెలుసు, తెలుసుకుందామని వచ్చాను. నమస్తే అమ్మ, నా పేరు ఆంజనేయులు. మాది తున్కిన్పూర్ గ్రామము, అడ్డాకల్ మండలము. సరే, విత్తన శుద్ధి గురించి ఆ విధంగా ఎలా తయారు చేస్తారో చూపిస్తానమ్మా. ఆంజనేయులు అన్న, విత్తన శుద్ధి ఎందుకు చేస్తారు? విత్తన శుద్ధి చేయడం వల్ల భూమి నుండి మరియు విత్తనం నుంచి వచ్చే తెగుళ్లను రాకుండా మనం అరికట్టవచ్చు. అలా విత్తన శుద్ధి చేయడానికి కావాల్సిన వస్తువులు ఏమిటి? బీజామృతం తయారు చేయడానికి 5 కేజీల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 20 లీటర్ల మంచినీళ్లు తీసుకోవాలి, గుప్పెడు పుట్టమట్టి తీసుకోవాలి, అదేవిధంగా 50 గ్రాముల సున్నం తీసుకోవాలి. విత్తన శుద్ధికి బీజామృతము ఎలా తయారు చేస్తావు? 5 కేజీల ఆవు పేడను మనము ఒక పల్సటి గుడ్డలో ఆవు మనము వదులుగా మూటగట్టి ఈ విధంగా వదులుగా మూటగట్టి దానికి ఒక కర్రకు తొడిగించాలి. వదులుగా మూటగట్టినటువంటి ఈ పేడను మనం 20 లీటర్ల నీళ్లలో ఈ విధంగా 12 గంటలు వేలాడదీయాలి. పేడను నీటిలో వేలాడదీయడం వల్ల ఆ పెండలో ఉండేటువంటి సారమంతా నీటిలోకి దిగుతుంది. దీనికి గుప్పెడు పుట్టమట్టి కలుపుకోవాలి. ఈ నీళ్ళల్లోనే తర్వాత ఒక 5 లీటర్ల ఆవు మూత్రం కలుపుకోవాలి. యాభై గ్రాముల సున్నము కలుపుకోవాలి. ఈ విధంగా అన్ని కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 12 గంటలు నానబెట్టాలి. ఎక్కువ నానబెట్టొద్దానా? లేదమ్మా, 12 గంటలే నానబెట్టాలి. 12 గంటలు నానబెట్టిన తర్వాత దీన్ని బాగా కర్రతో కలుపుకోవాలి. అన్ని కలిసేదాకా కలపాలి? బాగా అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. అప్పుడు బీజామృతం తయారవుతుంది. అన్నా, ఇదంతా తయారు చేసినావు కదా, ఈ మిశ్రమాన్ని తయారు చేసి ఏం చేస్తావు? అయితే ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి బీజామృతాన్ని మనకు కావాల్సినటువంటి ఏ విత్తనాన్ని అయితే శుద్ధి చేసుకుంటామో ఆ విత్తనానికి నేను ఇక్కడ వడ్లు తీసుకున్నాను. వడ్లకు ఏం చేస్తాము, పల్సగా ఆ విత్తనం పైన చిలకరియాలి. ఆ విత్తనం పైన చిలకరిచ్చేసి దాన్ని బాగా కలుపుకోవాలి. మనం కిందికి పైకి కిందికి పైకి కలుపుకోవాలి. విత్తనానికి బాగా పట్టే విధంగా, బీజామృతం పట్టే విధంగా దానికి బాగా కలుపుకోవాలి. అన్ని రకాల విత్తనాలకు విత్తన శుద్ధి ఈ బీజామృతంతో చేసుకోవచ్చు. అన్న, ఇది కలిపినావు కదా బీజామృతం ఈ విత్తనాలకి, ఈ కలిపిన తర్వాత ఇది ఎప్పుడు వాడుకోవాలి? అయితే ఈ విధంగా కలిపినటువంటి విత్తనాన్ని మనం నీడలో ఆరబెట్టుకోవాలి. ఒక నీడలో మనం విత్తనాన్ని విత్తే ఒక గంట ముందు మనం
విత్తన శుద్ధి చేసి నీడలో ఆరబెట్టుకొని ఒక గంట అయిన తర్వాత మనం విత్తుకుంటే దీనికి మంచి ఫలితం ఉంటుంది. విత్తన శుద్ధి చేయడం వల్ల ఏమి లాభము, ముందు జాగ్రత్తలు ఏమిటి? బీజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల భూమి నుండి వచ్చేటువంటి తెగుళ్ళు, విత్తనం నుండి వచ్చేటువంటి తెగుళ్ళు మనం నివారించుకోవచ్చు. ముందు జాగ్రత్త చర్యలుగా మనము ఆరోగ్యకరమైనటువంటి ఆవు పేడ, ఆవు మూత్రాన్ని మాత్రమే వాడాలి. ఇంకా ఏంటంటే మనం ఇక్కడ 50 గ్రాముల సున్నాన్ని మాత్రం తప్పనిసరిగా కలుపుకోవాలి. 50 గ్రాముల సున్నం ఎందుకు కలుపుకుంటున్నాం అంటే ఆవు మూత్రంలో ఆమ్ల గుణం ఉంటుంది కాబట్టి ఆమ్ల గుణాన్ని తగ్గించడానికి మనం 50 గ్రాముల సున్నాన్ని కలుపుకోవాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇంత మంచి కార్యక్రమాన్ని మా జూయించినందుకు మా సంస్థ తరపున ధన్యవాదాలన్నా. ధన్యవాదాలమ్మా. నేను చూపించడమే కాదు, ప్రతి ఒక్క రైతు ఈ విధంగా పాటించి ఈ మంచి ఖర్చు లేని పద్ధతిని మీరు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.